మాట. ఓకే ఓకే నేను ఇప్పుడు వినపడతా ఉన్నానా? వినపడుతుంది సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, ఆత్మీయులు, ఈనాటి ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సాంస్కృతిక బంధు, సాంస్కృతిక శ్రేయోభిలాషులు శ్రీ సారిపల్లి కొండలరావు గారికి, సంగీత దర్శకత్వంలో మేరు శిఖరం లాంటి వారు సాలూరి వంశావూది కోటి గారు, సినీ దర్శకులు ఆత్మీయులు పరమమిత్రుడు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, శ్రీ రవి కొండబోలు గారికి, అలాగే శ్రీ రాము గారికి, మణిశాస్త్రి గారికి, ఆకునూరి శారద గారికి, సంతోషం పత్రికా సంపాదకులైనటువంటి శ్రీ సురేష్ కొండేటి గారికి, సినీ విశ్లేషకులైనటువంటి శ్రీ రెంటాల జయదేవ్ గారికి, సినీ వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ ఎస్వి రామారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నటువంటి యువకళ వాహిని ప్రస్తుత అధ్యక్షులు ఆత్మీయులు పరమ మిత్రుడు శ్రీలంక లక్ష్మణ గారికి, శ్రీ నాగరాజ్ ప్రసాద్ గారికి, శ్రీ బొప్ప నరసింహారావు గారికి, యువకళా వాహిని సభ్యులకు, నిర్వాహకులకు అందరికీ కూడా, ఈ నిర్వాహకులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతాభిమానులకందరికీ కూడా సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంగీత దినోత్సవ సందర్భంగా ఈ సదస్సు ఇలా ఏర్పరచడమే ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఏర్పరచినటువంటి మాట. నాకేమనిపిస్తుందంటే ఈ సందర్భంగా ప్రపంచంలో ఉండేటువంటి సంగీతాన్ని మనం విశ్లేషించుకోవడానికి కొద్దిసేపు మనం మాట్లాడుకుంటే బెటర్ అని. భారతదేశం యోగ భూమి. భారతదేశంతో పోల్చి చూస్తే తక్కిన దేశాలన్నీ కూడా భోగ భూములు. ఈ యోగ భూమిలో సంగీతం అనేటువంటిది మన భారతీయ ఆత్మ. ఈ సంగీతం అనేటువంటిది బజార్లో కొనుక్కుంటే వచ్చేది కాదు. సాహిత్యం కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పం కానీ, నాట్యం కానీ, నాటకం కానీ, ఇవన్నీ కూడా మనకు ఆత్మానందాన్ని కలిగించేటువంటివి. అందులో సంగీతం అడుగడుగున బ్రహ్మానందాన్ని కల్పిస్తుంది. ఈ సంగీతం గురించి మనం చెప్పుకుంటా ఉంటే కేవలం సంగీతంలో పాడటానికి కానీ, సంగీతజ్ఞుడిగా ప్రకాశించడానికి కానీ కావాల్సింది యోగ్యత ఒకటే కాదు, యోగం కూడా ఉండాలి. అందుకనే యోగ్యత, యోగం ఉన్నప్పుడే మన భారతదేశంలో నాదం తను మనిషం శరీ శంకరం అని చెప్పని భూత ప్రేత పిశాచ గణనాథుడైనటువంటి ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి మనం సంగీతం ద్వారా అర్చన చేస్తాం, స్వరార్చన చేస్తాం ఆ సర్వేశ్వరుణ్ణి. అదే ఫారిన్ కంట్రీస్ లో భూత ప్రేత పిశాచాల యొక్క అరుపుల్లాగా సంగీతం ఉంటే, ఇక్కడ ఈశ్వరుణ్ణి స్వరార్చన చేసేటువంటి రీతిలో శాస్త్రీయ సంగీతం కానీ, లలిత సంగీతం కానీ, సినీ సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, ఏ రకమైనటువంటి సంగీతమైనా మనకు అందించేటువంటిది ఆత్మానందం, దైవానందం, బ్రహ్మానందం. అలాంటి సంగీత దినోత్సవాన్ని మనం ఇవాళ ఒక్కసారి తరచు చూసుకుంటున్నాం, నిర్వచించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి గారు కూడా వచ్చారు. వారి సందేశమును, శుభాకాంక్షలు ఇప్పుడే తెలిపారు. ఆలోచిస్తూ ఉంటే మనకు అనిపించేది ఏంటంటే, త్యాగరాజు కీర్తనలను మనకు అందిస్తూ ఉంటే, త్యాగరాజు కీర్తనలకు మొట్టమొదటి శ్రోత శ్రీరామచంద్రుడే. రామదాసు కీర్తనలు అందిస్తూ ఉంటే రామదాసు కీర్తనలకు మొట్టమొదటి శ్రోత ఆ శ్రీరామచంద్రుడే. అదేమి కార్యమో గాని మన తెలుగునాట శ్రీరామ భక్తి సామ్రాజ్యంలో ఒక త్యాగరాజు, ఒక పోతరాజు, ఒక గోపరాజు, ఈ ముగ్గురు రాజులు మన తెలుగు వాళ్ళకి ఒక భగవత్ స్వరూపంలా ఉన్నారు. ఈ శాస్త్రీయ సంగీతం గురించి మనం చెప్పుకోవాలని చెప్పంటే త్యాగరాజు ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, క్షేత్రయ్య ఉన్నాడు, నారాయణ తీర్థులు ఉన్నాడు, వెంకటదాసు ఉన్నాడు, Narasimhadasu Naru, Kanakadasu Nadu, Purandaradasu Nadu. Vilato Patu, Karnataka Sangeetam Lo Undetuvanti, Sangeeta Trimurtulo Anetuvanti Ritilo, Shyamurti Gani, Muthuswami Dikshitudu Villandaru Untundanga, Shastriya Sangeetam Parina Vellindi. Aa Rojullo Radhasthanallo Gani, Samsthanallo Gani, Jagirlallo Gani, Sangeeta Karyakramalu Nirvahistha Unte, Vinadam Anetuvanti Oka Gauravam. Shastriya Sangeetagudi Yokka Kirtanalu Gani, Kacheralu Gani, Vinadaniki, Anadu Baikulu Levu, Anadu E Arc Lightlu Levu, E Decorative Issues Levu Kani, E Maikulu Lekunda, Oka Kalakarudu, Oka Kirtana Jesetuvanti Vake Karudu, Ochi Kurchoni, Ayana Gontetitte, Lakshalaadi Mandi, Veladi Mandi, Vintu Undadam Anetuvanti, Adi Oka Rakamainatuvanti Gauravam. Yatha Praja, Yada Raja, Tatha Prajani. ఆ రకంగా సంస్థలు ఉన్నాయి కాబట్టి శాస్త్రీయ సంగీతం ఒకరి ద్వారా ఒకరికి పరంపరగా వచ్చింది. మనం చూసేటువంటి సమయానికి వచ్చేసరికల్లా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి యొక్క గానం ఒక దృష్టాంత భోజనం. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఆయన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే నాకంటే బాగా పాడగలిగేవారు ఉంటే ఉండొచ్చునేమో, కానీ నాలాగా పాడేవారు మాత్రం ఎవరూ లేరు. నాకు నేనే సాటి అని అంత గొప్పగా చెప్పుకున్నటువంటి, అంత గొప్పగా తనకు తానుగా ఆత్మస్థైర్యాన్ని విశ్వాసాన్ని చాటుకున్నటువంటి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని, నేదునూరి కృష్ణమూర్తి గారిని, నూకల చిన్నసత్యనారాయణ గారిని, వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవడానికి కోసం చెప్పని చూడాలా. పాశ్చాత్య సంగీతం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, భారతీయ సంగీతం గురించే మాట్లాడదాం. భారతీయ సంగీతం గురించి మాట్లాడేటప్పుడు ఒక్క సంగీతం గాత్రమే కాదు, వాద్య సంగీతం కూడా చాలా గొప్పది. ఒక బిస్మిల్లా ఖాను, బడే గులాం అలీ ఖాను, ఆ భీమ్సేన్ జోషి, హరి ప్రసాద్ చౌరాసియా, ద్వారం వెంకటస్వామి నాయుడు, వీళ్ళందరూ కూడా తమ వాద్య సంగీతంతో కూడా మనందరినీ కూడా అలరింపజేశారు. అందుకే మాటకు ప్రాణం సత్యం, పాటకు ప్రాణం స్వరం. ఎప్పుడు అంటా ఉంటాను నేను, శ్రోతల స్థాయికి సంగీతాన్ని దిగజార్చకూడదు, కానీ శ్రోతంలో ఉండేటువంటి సంగీతాభిరుచిని పెంపొందింపజేసేటువంటి సంగీతం కావాలి. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం తర్వాత మనం గొప్పగా పేర్కొనగలిగేటువంటిది లలిత సంగీతం. లలిత సంగీతం అని చెప్పనంటే తప్పకుండా మనకు సాలూరి రాజేశ్వరరావు గారు జ్ఞాపకం వస్తారు. రసాలూరేటువంటి సాలూరి రాజేశ్వరరావు గారి యొక్క కుమారుడే మనకి ఇవాళ ఈ సంగీత దినోత్సవ సందర్భంగా పాల్గొంటున్నారు ఈ సదస్సులో. అంటే నిజంగా సాలూరి రాజేశ్వరరావు గారు ఎక్కడి నుంచో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు లెక్క. సాలూరి రాజేశ్వరరావు గారితో పాటు రావు బాల సరస్వతి, ఇవాళ దాదాపు 92-93 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి రావు బాల సరస్వతి గారు ఆనాడు లలిత సంగీతాన్ని ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి ప్రథమ గాయని, సినిమాకు గాని రేడియోలో గాని. నిజానికి తెలుగునాట ఉండేటువంటి ప్రభుత్వాలు రావు బాల సరస్వతిని గుర్తించకపోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. 92 ఏళ్ల ప్రాయంలో ఇవాటికి ఆమె జీవించి ఉన్నది అని చెప్పంటే ఇది ఇవాటికైనా ఈ ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని విని గాని తెలుసుకుని గాని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఇటు తెలంగాణ ప్రభుత్వం గాని రావు బాల సరస్వతిని గుర్తించి వారికి పద్మశ్రీ గాని డాక్టరేట్ గాని ఏది లేకుండా ఆ మహాతల్లి అలా ఉంది అని చెప్పంటే అది మనకే ఒక రకంగా అవమానమైనటువంటి విషయం. మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలా గౌరవించుకుంటేనే కదా తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కుతుంది అనేటువంటి ఒక ఆశ, ఒక ఆశయం, ఒక ఆకాంక్ష, ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం. అలా రావు బాల సరస్వతితో పాటు ఘంటసాల గారు కానీ, రజనీకాంతరావు గాని, ఓలేటి వారు కానీ, మల్లిక్ గారు కానీ, ఇలా దళిత సంగీతాన్ని అద్భుతంగా మునుముందుకు సాగింపజేసేసి కలనిండ పూదండాని దాశరథి గారి యొక్క సాహిత్యానికి వారు అందించినటువంటి గానం ఎంత గొప్పదో. శంకరాభరణం సినిమా గురించి ఇంతకుముందే చెప్పారు. కె విశ్వనాథ్ గారి యొక్క అనుగ్రహంతో శంకరాభరణం వచ్చిన తర్వాత చాలా మంది యువతలో ఈ సంగీతం పట్ల అభిరుచి పెరిగింది. భూత ప్రేత పిశాచాల లాంటి అరుపుల్లో ఉండేటువంటి సంగీతం కంటే మనకు శాస్త్రీయ సంగీతం అనేటువంటిది నేర్చుకుంటేనే మనకు కావాల్సినటువంటి ఆనందం, పరమానందం, దైవానందం, ఆత్మానందం, బ్రహ్మానందం కలుగుతుందనేటువంటి ఒక ఆశ చిగురించింది. నేను అందుకే అంటూ ఉంటాను, తప్పకుండా మనం అందరం కూడా సంగీత అభిమానులంగా ఉండాలి, సంగీతజ్ఞులు కాకుండా పర్వాలేదు. అందరికీ సంగీతం రాకపోవచ్చు. కొంతమంది బాత్రూంలో వాడుకుంటారు, కొంతమంది తమ ఇంట్లోనే వాడుకుంటారు, కొంతమంది చిన్న చిన్న వేదికల మీద వాడుకుంటారు. రవీంద్ర భారతి వేదిక మీద పాడాలని చెప్పంటే, రవీంద్ర భారతి వేదిక మీద సంగీతాన్ని ప్రదర్శించాలి అని చెప్పంటే దానికి యోగ్యతనే కాదు, యోగం కూడా ఉండాలి. ఈ రకమైనటువంటి లలిత సంగీతం తర్వాత అనసూయ, వింజమూరి, సీతల యొక్క అనుగ్రహంతో మనకు జానపద సంగీతం కూడా చాలా వెల్లివిరిసింది. జానపద సంగీతానికి తెలంగాణలో అద్భుతమైనటువంటి చోటు ఉంది. ఎంతో మంది సుద్దాల హనుమంతు లాంటి వాళ్ళు కానీ, వింజమూరి, సీత, అనసూయలతో పాటు మరికొందరు కూడా ఈ జానపద సంగీతాన్ని పరిడవిల చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి రేడియో ఎంతగానో తోడ్పడింది. అదేమి చిత్రమో, ఇవాటికి కూడా రేడియో ఒక అమ్మ ఒడి లాంటిది. ఆకాశవాణి అంటే ఆలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం లాంటిది. ఆకాశవాణి అంటే మన అమ్మ ఒడి లాంటిది. ఆకాశవాణిలో ఉన్నటువంటి సంగీతజ్ఞులు, సంగీతాభిమానులు వాళ్ళే కదా తర్వాత ఈనాడు టీవీ ఛానల్స్ లో కానీ వివిధ రీతుల్లో వాళ్ళు వెలుగొందుతున్నారు. ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ ఇవాటికి కూడా ఆకాశవాణిలో లలిత సంగీతానికి కానీ, శాస్త్రీయ సంగీతానికి కానీ ఎంతో గొప్పదైనటువంటి స్థానం ఉందన్న సంగతి సంగీతాభిమానులకు అందరికీ తెలుసు. ఇక వీటితో పాటు కొత్తగా వచ్చినటువంటిది సినీ సంగీతం. సినీ సంగీతం అనేటువంటి దాంట్లో ఇప్పుడు కొట్టుకపోతా ఉంది యువతంతా కూడా. సినీ సంగీతం అనేటువంటి దాంట్లో రాగమా, భావమా, తాళమా అనేటువంటిది విషయాల దృష్టికి పోకుండా ఏది ఆ సమయానికి ఆనందం కలిగిస్తుందో, తాత్కాలిక ఆనందం కలిగిస్తే దాని మీద యువత తమకు తాముగా అటు దిశగా మలుచుకుంటున్నారు. మరి సినీ సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతం అంత స్థాయిని కలిగించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యకారులు కూడా సినీ సంగీతానికి, సినీ సాహిత్యానికి ఒక కావ్య ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి ఒక వేటూరు వారైతేనేమి, ఒక నారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఒక దేవులపల్లి వారైతేనేమి, వాళ్ళందరూ కూడా చాలా మంది తోడ్పడ్డారు సినీ సంగీతంలో. ఇవాళ సినీ సంగీతమే రాజ్యం ఏలుతా ఉంది. ఎక్కడ చూసినా సంగీత ప్రపంచ సంగీత దినోత్సవం అని చెప్పంటే సినిమా పాటలు పాడితేనే సంగీత దినోత్సవానికి కావాల్సినటువంటి ముగింపు కానీ, కావాల్సినటువంటి మంగళప్రదమైనటువంటి అంత ఆనందాన్ని, అంతాన్ని ఇచ్చినట్టుగా లెక్క. ఇవాళ చిరంజీవి హారిక, చిరంజీవి హర్షశ్రీ వాళ్ళు పాడుతూ ఉంటే ప్రతి పాట కూడా పాడవలేనా, ఏమని పాడవాలి అని చెప్పని పాడటం మీదనే వాళ్ళు ఎన్నుకున్నటువంటి పాటలు. ఒక్క నీలి మేఘాలలో పాట తప్పిస్తే అన్ని కూడా చాలా గొప్పగా పాడారు చిరంజీవులు. వాళ్ళకి శుభాశీస్సులు. సినీ సంగీతానికి కావలసినటువంటి శాస్త్రీయ సంగీత స్థాయిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సంగీత దర్శకులకు మనవి చేస్తూ, అలా సంగీత దర్శకులకు అవకాశం ఇవ్వాల్సిందిగా సినీ దర్శకులకు మనవి చేస్తూ, సినీ సంగీతము అని చెప్పంటే కేవలము ఆకలి తీర్చుకోవడానికి కోసం చెప్పని అన్నం తిన్నట్టు, దప్పి అయితే, దాహం అయితే మంచినీళ్ళు తాగినట్టు కాకుండా, ఆకలి అప్పటికప్పుడు మనకు అన్నం తింటే తగ్గుతుంది కావచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. దాహం వేస్తే అప్పటికప్పుడు మనం నీళ్లు తాగొచ్చునేమో కానీ తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. ఈ ఆకలి, దాహం అనేటువంటివి తాత్కాలిక ఆనందాన్ని కలిగించేటువంటివే కానీ బ్రహ్మానందాన్ని కలిగించేటువంటి సంగీత స్థాయికి సినీ సంగీతాన్ని తీసుకుపోయేటువంటి మహా సంగీత దర్శకులందరికీ మనవి చేస్తూ, ఈ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళకందరికీ, సురేష్ కొండేటి లాంటి యువకుడికి, అలాగే రెంటాల జయదేవ్ లాంటి యువకుడికి, మహానుభావుడైనటువంటి శ్రీ ఎస్వి రామారావు సినీ విజ్ఞాన విషాద లాంటి అనుభవజ్ఞుడికి, వయోవృద్ధుడికి, వీళ్ళకందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాన్ని తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యువ కళావాహిని ముందుకొచ్చి సారిపల్లి ఫౌండేషన్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేళ మరొక్కసారి ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతాభిమానులకు అందరికీ కూడా మన పెద్దలైనటువంటి త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, తూమనసింహదాసు, వెంకటదాసు, పురందరదాసు, కనకదాసు, సుసర్ల, పట్రాయని, మంగళంపల్లి, శ్రీరంగ గోపాలరత్నం, ఓలేటి, మల్లిక్, నేదునూరి, మూకల, మల్లాది, హైదరాబాద్ బ్రదర్స్, హైదరాబాద్ సిస్టర్స్, మల్లాది, తర్వాత శ్రీపాద పినాకపాణి, తర్వాత భీమ్సెన్ జోషి, ఇలా దండమూడి, ఎల్లా వెంకటేశ్వరరావు, రావు బాల సరస్వతి, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సుశీల, జానకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వింజమూరి సీత, వింజమూరి అనసూయ, వీళ్ళందరితో పాటు ఇంకా నాకు గుర్తురానటువంటి మహానుభావులు ఇంకెందరో ఉంటుండగా, ఇటీవలనే మనల్ని వదిలి వెళ్లిపోయినటువంటి దాదాపు సంవత్సరం క్రితం శ్రీపతి పండితారాధ్యులయ బాలసుబ్రహ్మణ్యం గారికి, వీళ్ళకందరికీ కూడా సంగీత నివాళి సమర్పించుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పూనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులకందరికీ నమస్కారం తెలుపుకుంటూ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. నిజంగా అసలు మీ మాట తీరేవేరు. మీరు అసలు నడుస్తుంటే నడకలో హుందాతనం, పలుకు పలుకున తెలుగుదనం, నవ్వితే నందనవనం, కదిపితే కవనవనం, ఏది చెప్పినా నవనవం, ఏది